దేవుని నామమున క్రీస్తు టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నా వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించి ఆయన వాక్యమును ప్రకటించి అనేక ఆత్మలను నరకం నుంచి తప్పించి పరలోకానికి చేర్చాలని ఆయన ప్రణాళిక కలిగి నా ప్రియ దేవుని బిడ్డలారా, భూలోకంలో 33.5 సంవత్సరకాలం ఆయన జీవించినడు. ఆయన ఎన్ని అద్భుతాలు చేసినా, ఆశ్చర్యాలు జరిగించినా ఆయన ప్రణాళిక ఉద్దేశం ఒకటే, నశించిపోయే ఆత్మలు రక్షించబడాలి. ఆ దినాల్లో కానీ ఈ దినాల్లో కానీ అనేక మంది దేవుని దగ్గరికి వచ్చేవారి జీవితాలు మనం చూస్తున్నట్లయితే, కొందరు దేవుని ద్వారా మేళ్ళు అనుభవించి రక్షించబడ్డవారు ఉన్నారు, కొందరు దేవుని ద్వారా ఆ మేళ్ళు పొందుకొని కూడా దేవుణ్ణి విడిచిన వారు ఉన్నారు. అది దేవుని ప్రణాళిక కాదు. దేవుడు భూలోకానికి వచ్చింది ప్రాముఖ్యంగా మానవుణ్ణి పాపం నుంచి విడిపించడానికి. ఆ సందర్భాలు మనము బైబిల్లో చూస్తున్నప్పుడు అనేక ఆశ్చర్య కార్యాలు చేస్తున్న దినాల్లో యేసుక్రీస్తు ఆయన ఒక ప్రాంతానికి వెళ్తాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు యెరూషలేములో బెథెస్దా అనే కోనేరు దగ్గర ఒక వ్యక్తి మనకి యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో కనిపిస్తాడు. ఇతడు దగ్గరదాపుగా 38 సంవత్సరముల నుంచి 38 ఇయర్స్ 38 సంవత్సరముల నుంచి అతను అనారోగ్యంతో ఉన్నాడు, సమస్యతో బాధపడుతూ ఉన్నాడు. అయితే అతను ఆ యెరూషలేములో ఉన్న కోనేటి దగ్గరకు వచ్చిండట. ఆ కోనేటిలో ఒక అద్భుతం జరుగుతుంది నా ప్రియ దేవుని బిడ్డలారా. దినాల్లో ఎవరైతే ఒక దేవదూత వచ్చి ఆ నీళ్లు కదిలించినప్పుడు ముందుగా కోనేటిలోకి దిగుతారో వారికి స్వస్థత కలుగుతుంది అని అందులో రాయబడింది. కాబట్టి అనేక మంది గుంపులు గుంపులకు వెళ్ళేవారట. ఎక్కడైనా చూడండి, వాక్యానికి రారు కానీ స్వస్థతలకు వస్తారు. ఎందుకు వీళ్ళందరూ వచ్చేదంటే యేసుక్రీస్తు నమ్ముకోవటానికి కాదు, యేసుక్రీస్తు దగ్గర మేలు పొందుకోవటానికి. అది దేవుని ఉద్దేశం అసలు కాదు. దేవుడు మేలు చేసి మిమ్మల్ని నరకానికి వదిలేయాలనేది కాదు ఆయన ఆలోచన ప్రణాళిక. దేవుడు నిన్ను పాపము నుంచి రక్షించాలి, అది మెయిన్. దేవుడు ఏ మేలు చేసినా, ఏ అద్భుతము చేసినా, ఏ స్వస్థత చేసినా ఖచ్చితంగా నీ జీవితంలో మారు మనసు రావాలి, అది దేవుని ఆలోచన ప్రణాళిక. నీవేదో కానుకిచ్చేస్తేనో, ఒప్పుకున్న మొక్కుబడి చెల్లిస్తేనో దేవుడు సంతోషపడ్డు. ఆయన నీ కానుకలు తీసుకోడు, నీ మొక్కుబళ్ళు ఆయనకు అవసరం లేదు. విరిగి నలిగిన హృదయమే నాకిష్టమైన బలియాగము అంటాడు దేవుడు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అనేక మంది అక్కడ గుంపులు గుంపులుగా ఉన్నారంట. ఆ కోనేరు దగ్గర ఎందుకు అక్కడ గుంపులు గుంపులుగా జనాలు గుమికూడుతూ ఉన్నారని అడిగితే, అక్కడ జరుగుతున్న ఒక సంఘటన, ఒక దేవదూత ఎప్పుడో ఒకసారి వచ్చిద్దట, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు నీళ్లు కదిలిస్తుందో తెలియదు. అయితే కదిలించగానే వెంటనే ఒకరు దూకేవారట, లేక వాళ్ళ బంధువులు వచ్చి వారిని దించేవారట. ఎవరైతే మొదటిగా ఆ నీళ్ళలోకి దిగుతారో ఆ నీళ్లు దేవదూత కదిలించినప్పుడు వారికి స్వస్థత వచ్చేదట. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు ఎక్కడ మేలు జరుగుతుందో అక్కడికి పరిగెత్తుతూ ఉన్నాడు, కానీ నిజమైన మేలు జరిగే దగ్గరకు పరిగెత్తట్లా. ఎన్ని స్వస్థతలు జరిగినా, ఎన్ని అద్భుతాలు జరిగినా, ఏదో ఒక రోజు మానవుడు ఏదొక విధంగా వాడి జీవితాన్ని ముగించాలి, ఏదొక విధంగా వారి జీవితాన్ని అర్ధాంతరంగా వారు విడిచిపెట్టాలి. కానీ ఎప్పుడు కూడా మానవుడు యుగయుగాలు జీవింపచేసేది ఏంటంటే వాక్యానుసారమైన జీవితము, మారు మనసు. కనుక కొద్ది దినాల ఈ జీవితములో దేవుడు మేళ్ళు చేస్తాడని పరిగెత్తే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ యుగయుగాలు దేవుని రాజ్యాన్ని ఇస్తాను మీరు మారండి అంటే మారేవాళ్ళు చాలా తక్కువ.
ఈ కోనేటు దగ్గరికి ఆ ప్రజలు వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు కూడా ఉన్నాడు. నేను అనుకుంటున్నా వీళ్ళు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్లకుండా కోనేటి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారంటే, కోనేటి దగ్గర వాక్యం చెప్పే వాళ్ళు ఉండరు, ఇలా ఉండాలి అలా ఉండాలని క్రమశిక్షణ పెట్టేవారు ఉండరు. కనుక యేసుక్రీస్తు దగ్గరికి వెళితే వాక్యానుసారంగా బ్రతకమంటాడు, వాక్యానుసారంగా జీవించమంటాడు, మీ మనసులు మార్చుకోమంటాడు, నమ్మి బాప్తిస్మము పొందమంటాడు. ఇవన్నీ చేయలేని వారు కోనేటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎందుకో యేసుక్రీస్తుకి ఆ వార్త తెలిసి ఒకసారి ఆ వైపుకి వెళ్ళాలని వచ్చింది. ఇక్కడ కోనేటిలో స్వస్థతలు జరుగుతున్నవి, అక్కడ యేసుక్రీస్తు దగ్గర స్వస్థతలు జరుగుతున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కోనేటిలోకి కొంతమంది దిగి స్వస్థ పొందుతున్నారు, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి కొంతమంది స్వస్థ పొందుతూ ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తే కోనేటి దగ్గరికి వచ్చిండు. ఆలోచించండి, యేసుక్రీస్తే కోనేటి దగ్గరికి వచ్చిండు, కోనేరు యేసుక్రీస్తు దగ్గరకు రాలేదు. ఇప్పుడు కోనేరులో ఎప్పుడు స్వస్థ జరుగుతుంది? ఎప్పుడో ఒకసారి దేవదూత నీళ్లు కదిలించినప్పుడే. నా యేసయ్య దగ్గర ఎప్పుడు జరుగుతూనే ఉంది. ఎప్పుడు స్వస్థతలు జరిగించే యేసుక్రీస్తుని విడిచిపెట్టిన ప్రజలు చాలామంది ఆ కోనేటి దగ్గర ఎదురు చూస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడో ఎప్పుడు ఎప్పుడు జరిగే మేలు కోసం ఈనాడు చాలామంది అదే స్థితిలో ఉన్నారు. నా ప్రియదేవుని బిడ్డలారా, నిరంతరం యేసుక్రీస్తు నీతోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు, మీ ఇంట్లోకే వస్తాడు, నీ హృదయంలో నివసిస్తాడంటే చాలామంది ఆయన్ని చేర్చుకోరు. మొక్కుబళ్ళు చెల్లించటము, ఒప్పందాలు ఒప్పుకోవటము, నువ్వు ఈ మేలు చేస్తే మేము ఇలాగా కానుకిస్తామంటాము, చాలా తప్పది. నువ్వు మాకు మేలు చేస్తే మేము గుడికి వెళ్ళి గుండు చేయించుకొని అంటాము, మీరు మేలు చేస్తే మా కుటుంబంలో ప్రార్థన కూటం పెట్టుకుంటాము. దేవునికి లాభమా? ఒక వ్యక్తికి మేలు జరిగినప్పుడు తన ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే ఎవరికి లాభం? దైవ సేవకుడికి లాభం, దేవునికి ఏమి లాభం? దేవునికి ఎప్పుడు లాభమో తెలుసా? నీ కుటుంబము మారినప్పుడు ఆయనకి లాభం. నువ్వు ఎప్పుడైతే ఆ మేలును బట్టి కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసి నువ్వు రక్షించబడ్డవనే సాక్ష్యము చెబుతావో అప్పుడు దేవునికి సంతోషం. భూలోకంలో ఒక పాపి రక్షించబడట పరలోకంలో దేవునికి నీ దేవదూతలకు సంతోషం అట. కనుక ఎప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడంటే, నువ్వు దేవునికి కానుకిచ్చినప్పుడు కాదు, దేవుని ద్వారా నీవు మరి ప్రార్థన పెట్టించుకొని సేవకుల్ని పిలిపించుకొని కూటాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు కాదు, నీవు ఒప్పుకున్న మొక్కుబళ్ళు ఒప్పందాలు నువ్వు తీర్చుకున్నప్పుడు కాదు. ఎప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడంటే, మేలు జరిగిన వెంటనే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, నీ జీవితాన్ని మార్చుకున్నప్పుడు. అది దేవునికి కావాల్సింది, అది దేవుని ఆలోచన, ఆయన అనాది ప్రణాళిక. ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడాలి. ఎలాగా? స్వస్థతల ద్వారా రక్షించబడేది శరీరం అయితే, వాక్యము ద్వారా రక్షించబడేది ఆత్మ. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఆ యెరూషలేములో కోనేరు దగ్గరికి వెళ్ళాడు. అక్కడున్న పరిస్థితి చూస్తున్నాడు. అనేక మంది ఆ చెట్ల కింద కూర్చొని ఉన్నారు, వ్యవహారాలు చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది ఆట ఆట ఆడుకుంటూ ఉన్నారు, కొంతమంది రోగులకి ఆహారం తీసుకుని వచ్చి పెడుతూ ఉన్నారు, కొంతమంది ఆ బీడీలు తాగేవాళ్ళు, కొంతమంది ఆ చుట్టాలు తాగేవాళ్ళు, కొంతమంది సారాయి తాగి కూడా వచ్చి అక్కడ కూర్చున్నారు. ఎందుకంటే అక్కడ ఆజ్ఞలు లేవు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా దిగొచ్చు. వరిష్టానుసారంగా చాలామంది మీటింగులకు కూడా అందుకే వెళ్తారు, ఎంజాయ్మెంట్ కోసం. కొందరు చాలామంది ప్రార్థనకి అలాగే వెళ్తారు. వాళ్ళు ప్రేమించిన అమ్మాయి ఉన్నదనో, ప్రేమించిన అబ్బాయి ఉన్నదనో ప్రార్థనకి వెళ్ళేవారు. వీళ్ళందరూ కూడా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని స్వార్థపూరితమైన ఆలోచన కలిగిన వారు. కనుక ఇప్పుడు అక్కడున్న చాలామంది జీవితాలు మనం చూస్తున్నట్లయితే, వాళ్ళు పాపపు జీవితాలు మార్చుకోవడానికి కోనేటి దగ్గరికి వెళ్ళాలా? వాళ్ళు కేవలము స్వస్థత కోసమే వెళ్ళినారు. అందుకే యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళింది. అక్కడ కూడా స్వస్థత జరుగుతుందని బైబిల్లో రాయబడింది. కానీ వాళ్ళు ఎందుకు వెళ్ళినంటే, అక్కడ మేము మేళ్ళు పొందుకోవాలి, మరలా మేము పాపం చేయాలి, మరలా మా జీవితాలు పాత జీవితాలు జీవించాలి. యేసుక్రీస్తు దగ్గర మేళ్ళు పొందితే ఆయన రక్షణ పొందమంటాడు. అది వాళ్ళ బాధ. యేసుక్రీస్తు ఆ కోనేటి దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడో ఒకసారి నీళ్లు కదిలించబడే కోనేటి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి నిరంతరము నిరంతరము స్వస్థపరిచే దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిండు. నా ప్రియమైన దేవుని పిల్లారు, వెళ్ళినప్పుడు ఈ వ్యక్తి చాలా దూరంగా కూర్చొని
ఆయన యేసుక్రీస్తుని గమనిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఆయన దగ్గరికి వచ్చి ఒక మాట అడుగుతున్నాడు నా ప్రియదేవుని బిడ్డలారా. అయ్యా, నీవు స్వస్థపడగోరుచున్నావా అంటాడు ఆయన. యేసుక్రీస్తు ఎవరిని కూడా నేను స్వస్థపరుస్తాను అన్నాడు, ముందు అడుగుతాడు ఆయన, నీకు స్వస్థ కావాలా, ఏమి కావాలి, ఎందుకు నన్ను పిలిచినావు. కాబట్టి ప్రార్థన చేయింది దేవుడు మనకేది చేయడు. ఎంత గొప్పవారైనా, ఎంత పెద్ద సేవకులైనా ముందు మనము దేవుణ్ణి అడిగితే నడుగుడి మీకు ఇవ్వబడుని, వెదకుడి దొరుకును, తడ్డుడి తెరవబడినను. కాబట్టి ఇతని దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు అయ్యా నీకు నేను స్వస్థ చేస్తానులా, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అన్నాడు. అతని మనసు చూడాలి, అతని ఆలోచన చూడాలి. అతను అన్నాడు, అవునయ్యా, నేను 38 సంవత్సరాలుగా ఇక్కడ పడి ఉన్నా కానీ నా జీవితంలో స్వస్థత లేదు, నాకు మార్పు లేదు. 38 సంవత్సరాలు ఈ రోగము నన్ను వెంటాడుతూ ఉన్నది. ఈ రోగముతో నేను వేదన అనుభవిస్తూ ఉన్నా. అనేక మంది ఊసకాలు ఊసచేతులు గలవారున్నారు, అనేక మంది కుంటివారున్నారు, గుడ్డివారున్నారు, మూగవారున్నారు, చెవిటివారున్నారు, పక్షవాయు రోగులున్నారు. వీళ్ళందరూ కూడా అయ్యదిగోతన్న కోనేటి దగ్గర ఉంటూ ఉన్నారు. నేనైతే నన్ను ఎవరు తీసుకొని వెళ్ళేవారు లేక నేను ఇక్కడే పడి ఉన్నయ్యా. నా ప్రియమైన దేవుని పెట్టారా, వాళ్ళట కోనేటి దగ్గర ఆ గట్టు మీద కూర్చొని ఉంటారట. అంటే నేను అనుకుంటున్నా ఇక రెడీ, ఎప్పుడు నీళ్లు కదిలిస్తే అప్పుడు దూకుదామని ఒక కాలు ముందు ఒక కాలు వెనకబెట్టి ఇంక రెడీగా ఉన్నట్టు ఉంటారు. ఇక నీళ్లు కదిలితే దూకటం, ఇంక ఎంతమంది పడతారో మొత్తం మీద చెరువులో పడ్డట్టు. ఎవరు ముందు పడితే వాళ్ళకేనంట స్వస్థ. ఇది ఒక పెట్టింగ్ వాళ్ళకి మళ్ళీ పాప. ఆ తర్వాత స్వస్థ పొందిన వాళ్ళు బయటకు వస్తారు, స్వస్థ పొందిన వాళ్ళు ఏమో బాధపడతా, అయ్యో ఒక శాంతి పోయింది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో దేవదూత ఎప్పుడు కదిలిస్తుంది బాధపడతా ఉంటాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వ్యక్తి, ఆ 38 సంవత్సరాలకు రోగంతో ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకంటే ఎవరు నన్ను తీసుకుని వెళ్ళేవారు లేరయ్యా అంటున్నాడు. అంటే బంధువులు లేరు, స్నేహితులు లేరు, నానేవారు ఎవరు లేరు. 38 సంవత్సరాలుగా భయంకరమైన పరిస్థితుల్లో ఆడ అక్కడ నీళ్ళల్లో దూకే వాళ్ళని చూస్తా ఉన్నాడు, బాధపడుతున్నాడు. అయ్యో, అందరికీ స్వస్థత కలుగుతుంది, నాకు కలగట్లేదు, అందరూ మేలు అనుభవించి వెళుతూ ఉన్నారు, నేను మేలు అనుభవించలేకపోతే ఏడుస్తూ ఉన్నాడు ఆయన, బాధపడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తుకు ఆయన ఆక్రందన తెలిసింది, నాకు చేత కావట్లేదయ్యా, నీళ్ళలోకి దిగలేకపోతున్నాయ్యా, అనేక మంది నాకంటే ముందుగా దూకేస్తున్నారయ్యా, నాకేమో వయస్సు పెరిగింది, నాకు బంధువులు ఎవరూ లేరు, నాన్నవారు ఎవరూ లేరు. నేను అనుకుంటున్నా ఆయన కోనేటి దగ్గర కూర్చొని ఏడ్చుకున్నాడేమో. అనేక మంది ఆ నీళ్ళలో ముందుగా దూకుతూ స్వస్థ పొందుతుంటే ఆయన బాధపడుతూ ఉన్నాడేమో. దాన్ని బట్టి ఆయన హృదయము దేవునికి తెలిసింది. అక్కడికి రాగానే యేసుక్రీస్తు ఆయన్ని చూసిండు. ఆయన ఆవేదన యేసుక్రీస్తుకి అర్థమైపోయింది. వెంటనే యేసుక్రీస్తే ఆయన దగ్గరకు వచ్చేసి, నా ప్రియదేవుడు, యేసుక్రీస్తు దగ్గరకు ఈ రోగి వెళ్ళలా, యేసుక్రీస్తే ఈ రోగి దగ్గరకు వచ్చేసింది. ఆలోచించండి, వాళ్ళేమో ప్రార్థన లేకుండా, బాధ లేకుండా, వాళ్ళు పాపము చేసుకుంటూ అపవిత్రమైన విధానాల్లో ఉంటూ ఎప్పుడు నీళ్లు కదిలితే అప్పుడు వెళ్ళి దూకేస్తా ఉన్నారు, స్వస్థ పొంది వెళ్ళిపోతున్నారు. ఒక్కళ్ళకే శాంక్స్. ఈయనకేమో వయసు పెరిగిపోయింది, దూకే పరిస్థితి లేదు, తీసుకుని వెళ్ళి దింపేవారు లేరు. ఈయన ఒక అడుగు అలా వెయ్యంగానే వాళ్ళు నవేళ్ళని దూకేస్తున్నారు నీళ్ళల్లో. అందుకని నేను అనుకుంటున్నా ఈయన వేదన పడుతూ ఉన్నాడు, ఈయన ఏడుస్తూ ఉన్నాడు, ఈయన బాధపడుతూ ఉన్నాడు, ఆ రోగాన్ని బట్టి క్షీణిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుకు తెలిసింది ఈయన మనసులోని వేదన. అందుకే యేసుక్రీస్తు ఎక్కడి నుంచో ఆ కోనేటి దగ్గరకు వచ్చిండు. ఎప్పుడో ఒకసారి స్వస్థ జరిగే కోనేటి దగ్గరకు ఎనీ టైం స్వస్థపరిచే నా యేసయ్య రావడం జరిగింది. కోనేరు కూడా ఇప్పుడు తలంచుకోవాలి నా యేసయ్య దెబ్బకు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తే ఆ వ్యక్తి దగ్గరికి వచ్చిండు. యేసుక్రీస్తే ఎత్తుకులాడుకుంటూ, నేను అనుకుంటున్నా ఆ వ్యక్తి ప్రార్థన చేసుకున్నాడేమో, తన మనసులో ఆవేదన ప్రార్థనగా మార్చుకున్నాడేమో. నాకు ఇంకా స్వస్థత రాదని కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ ఉన్నది దేవుని హృదయానికి తెలిసిందేమో. యేసుక్రీస్తు ఆయన దగ్గరికి వచ్చిండు. వెంటనే అంటాడు, అయ్యా, నేను ఆ నీళ్ళల్లోకి దిగలేకపోతున్నాయ్యా, అయ్యా నాకంటే యవనస్తులు ముందుగా దూకేస్తూ ఉన్నదయ్యా, నాకంటే గొప్పవారు ముందుగా దూకేస్తూ ఉన్నారయ్యా,
బంధువులు వారి సంబంధులు కలిగిన వారు ముందే దూకేస్తున్నారయ్యా, నా వల్ల కావట్లేదయ్యా అని యేసుక్రీస్తు దగ్గర ఆయన తన బాధను తెలియచేస్తూ ఉన్నాడు నా ప్రియదేవుని బిడ్డారా. అప్పుడు యేసుక్రీస్తు వెంటనే అంటాడు, ఇదిగో నీవు స్వస్థపడగోరుచున్నావు గనుక నీ పరిపెత్తుకొని నడువు అన్నాడు. ఇక నీళ్ళలో దూకాల్సిన అవసరం లేదు. టెన్షన్తో ఎవరు ముందు దూకుతారని ఆ టెన్షన్తో భయపడాల్సిన అవసరం లేదు. నీళ్ళు ఎప్పుడు కదులుతాయా అని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నా యేసయ్య మాట చాలు నీ జీవితం మారటానికి. నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు మీద ఆధారపడకుండా, ప్రార్థన మీద ఆధారపడకుండా ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మనము, సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఈనాడు సేవకులు కానీ విశ్వాసులు కానీ లోకంలో జీవిస్తున్న వారు కానీ సర్వాధికారి అయిన దేవుడే నీ దగ్గర ఉంటే ఆ దేవుణ్ణి విడిచిపెట్టి మన ఇష్టమైన మన మార్గములు మనం నడుచుకుంటూ ఏవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, అందుకే సక్సెస్ కావు. ఒక సేవకుడు కానీ ఒక విశ్వాసి కానీ ఏదైనా దేవుని ప్రణాళిక ఉన్నదా లేదా, దేవుని చిత్తమా కాదని అతను అర్థం చేసుకోకుండా ఆలోచించకుండా తనకి ఏది ఆలోచన వస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవటం ఖచ్చితంగా నీ జీవితంలో పతనానికి కారణమవుతుంది. కనుక సర్వాధికారి అయిన యేసుక్రీస్తే నీ జీవితంలోకి రావటానికి, నీ హృదయంలోకి రావటానికి ఆయన సిద్ధంగా ఉంటే ఆయన విడిచిపెట్టి నువ్వు పక్క మార్గానికి వెళితే నువ్వేం చేయలేవు. అందుకే నా ప్రియ దేవుని బిడ్డరా, చాలామంది సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు కలిగి ఉన్నారు. అందుని బట్టి వారు ఎన్ని సమస్యలు ఉన్నా వారు డెవలప్ కాలేరు, వారి జీవితాల్లో మేళ్ళు చూడలేరు. ముందు నీ జీవితంలోకి యేసుక్రీస్తు రావాలి, ఆయన నీ జీవితంలో ఆయన కార్యాలు జరగాలి, నీ హృదయంలో ఆయన నివసించాలి, ఆయన ఆలోచన ప్రకారము నీవు నడవాలి. అప్పుడు నీ జీవితంలో ప్రతి కార్యం జరిగింది. ఇక అద్భుతాలు చేసే యేసుక్రీస్తు నీ హృదయంలో ఉంటే ఇంక నీకు అద్భుతాల కొరత ఏముంది, స్వస్థతల కొరత ఏముంది. కనుక ఇప్పుడు ఈ వ్యక్తి ఆ నీళ్ళ దగ్గరుండి బాధపడుతున్నాడు, ఆ సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎవరో సహాయం చేయాలా? రాజకీయ నాయకులు సహాయం చేయాలా సేవకులకి? ఆలోచించండి. దేవుడే చేపిస్తాడు. ఏలియాకి కాకులు తీసుకుని వచ్చి పెట్టి నీ ఆహారం దేవుడే చేయిస్తాడు నీకు. ఎవరు సహాయము చేసి వారి సహాయం ద్వారా దేవుని వాక్యము ప్రకటించడానికి, దేవుడు పేదవాడు కాదు. అమెరికా వాళ్ళ డబ్బులో, రాజకీయ నాయకుల డబ్బులో ఈద ఇస్క్రేతలాగా తీసుకొని క్రైస్తవ్యాన్ని అమ్ముకునేది చాలామంది క్రైస్తవులు మనకు కనిపిస్తున్నారు. నా దేవుడు ఖచ్చితంగా నిన్ను పిలుచుకుంటే ఆయన ఎక్కడికి ఎలా నడిపించాలో అలా నడిపిస్తాడు, ఎలా సేవ చేయించాలో అలా చేస్తాడు. నా దేవుడు ఖచ్చితంగా నిన్ను మార్చుకుంటే ఏ కార్యము చేయాలో ఆ కార్యం చేస్తాడు. చాలామంది అంటారు ప్రార్థనకి వెళ్తే కూడా అంతరాలు మంత్రాలు కట్టించుకునేవారు. అక్కడున్న పెద్దలు చెప్తారు, అమ్మా ఏం కాదులేమ్మా, దానికదే దీనికిదే నేస్తారు. ప్రార్థనకి ప్రార్థనే, అంతరాల మంత్రాలకి అంతరాల మంత్రాలే, రెండు తలంపులు. దేవుడు అంటే నువ్వు చల్లగానైనా నువ్వు ఉండు, వెచ్చగానైనా ఉన్నుల్లి వెచ్చగా ఉంటే నా నోట నుండి ఉమ్మి వేస్తాను అంటాడు. క్రైస్తవుని సేవకులు అంటున్న మాట ఇది. నువ్వు అటు ఇటు ఎటో కట్టు ఉండు, రెండు వైపులుంటే ఉమ్మేస్తానంటాడు దేవుడు. కనుక దేవుని మీద నువ్వు పూర్తిగా ఆధారపడాలి. క్రీస్తు నమ్ముకున్నప్పుడు, క్రైస్తవురాలుగా మారినప్పుడు, క్రైస్తవుడిగా మారినప్పుడు ఇక లోక సంబంధమైన కోనేటి ప్రయత్నాలు నీకు అనవసరం. స్వస్థపరిచే నా యేసయ్యే నీ ఇంట్లోకి వచ్చినప్పుడు, నా యేసయ్యే నీ హృదయంలో ఉన్నప్పుడు ఇక నువ్వు భయపడాల్సిన అవసరత లేదు. అక్కడ ఇక్కడికి పరిగెత్తాల్సిన అవసరత లేదు. ఎక్కడ మీటింగులు జరిగితే అక్కడికి ఉరిగెత్తాల్సిన అవసరత లేదు. దేవుడు ఒకటే మాట అన్నాడు, మీటింగులకు వెళ్ళండి స్వస్థపరుస్తానులా, అడుగుడి మీకు ఇవ్వబడును. నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఒకవేళ చేయలేదంటే నువ్వు దేవుని బిడ్డవే కాదు. బైబిల్ ఒక మాట రాయబడింది, మీ పిల్లలు మిమ్మల్ని చేపను అడిగితే పామునిస్తారా, రొట్టెని అడిగితే రాతినిస్తారా, గ్రుడ్డు అడిగితే తేలిస్తారా? ఇవ్వరు కదా, ఇవ్వం కదా మన పిల్లలకి. మనం ఇంకా అంతకంటే మంచి పదార్థాలు తీసుకుని వచ్చి పెడతాం మన పిల్లలకు బలం కలగాలని. ఆయన అంటాడు, చెడ్డవారై ఉండిన మీరే మీ పిల్లలకు మంచి ఇవ్వరని ఈయన ఎరిగి ఉండగా నేను అంతకంటే మంచి ఇవ్వనా మీకు అంటాడు. అడిగితే ఎవరికైనా ఇస్తాడు. సేవ కూడా విశ్వాస అన్నదిగా దేవునికి కావాల్సింది. ఆత్మీయుడా ఆత్మీయురాలా కాదా అనే దేవుడికి కావాల్సింది.
నువ్వు ఆత్మీయంగా జీవిస్తే, వాక్యానుసారంగా బ్రతికితే ఖచ్చితంగా దేవుడే నీ ఇంట్లో ఉంటాడు, నీ హృదయంలో ఉంటాడు, నీవు అనుకున్న ప్రతిదీ దేవుడు నెరవేరుస్తాడు అని అంటాడు. నీకు అక్కరగానున్నవేవో నీకంటే ముందుగా నాకే తెలుసు అంటాడు. అసలు ఇంకా ఆ మాటకు అర్థం నువ్వు దేవుణ్ణి కూడా అడగాల్సిన అవసరం లేదు, నువ్వు నీతి కలిగి జీవిస్తే చాలు. ఇక్కడ కోనేట్లో దూకితేనే స్వస్థత జరుగుతుంది అనగా లోకం మీద ఆధారపడేవాళ్ళు, లోక నాయకుల మీద ఆధారపడేవాళ్ళు, డబ్బు మీద ఆధారపడేవాళ్ళు, డబ్బు కోసం దేవుణ్ణి ఆత్మీయతను విడిచిపెట్టేవారు ఆలోచించిన ప్రీతిని వెళ్ళారు. దీని అంతటి కారణం అపవాదిగాడు. దేవుడు అంటాడు, మీ సింతాయావత్తు భారము నా మీద వేయుడి అన్నాడు. ఏ సింతున్నా, ఏ యావత్తున్నా, ఏ భారమున్నా ఏ నాయకుల మీద కాదు, ఏ మినిస్ట్రీస్ మీద కాదు, ఏ సేవకుల మీద కాదు, ఆయన అన్నది నా మీద వేయమన్నాడు. అనడా ఓ విశ్వాసిని సింతాయావత్తు భారం మీ సేవకుడి మీద వేయమన్నాడా? నో. రెండు పెద్ద రెవరెండ్లు వస్తారు వాళ్ళ మీద వేయమన్నాడా? నో. నీ సింతాయావత్తు భారం నా మీద వేయమన్నాడు. దేవుని మీద మాత్రం ఆధారపడితే ఖచ్చితంగా నువ్వు మేలు అనుభవిస్తూ, సేవకుల మీద, అమెరికా మీద, లేకుంటే ఇతర నాయకుల మీద ఆధారపడితే నువ్వెప్పుడైనా గొప్ప కూలిపోతావు. అది ఇసుక మీద కట్టుకున్న పునాది, నా ఏసై మీద ఆధారపడితే నువ్వు బండ మీద కట్టుకున్న పునాది. ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా నీ జీవితంలో నువ్వు కదిలించబడవు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు ఇతని దగ్గరికి యేసుక్రీస్తే వచ్చిండు. యేసుక్రీస్తు ఇతనితో మాట్లాడుతున్నాడు. ఇతను ఒకటే మాట్లాడు, అయ్యా నిన్ను విశ్వసిస్తున్నా, నువ్వు నాకు కావాలి, నా జీవితంలోకి రావాలి, నాకు ఈ రోగం పోవాలి, ఇక ఈ నీళ్లతో నాకు పని లేదు. యేసుక్రీస్తు అంటాడు, నేనే నీ జీవితంలోకి వస్తా. ఎక్కడో నీళ్ళున్నవి, ఎక్కడో నువ్వు కూర్చున్నావు, ఆ నీళ్ళు ఎప్పుడు కదిలించబడతాయి, అప్పుడు నువ్వు పరిగెత్తాలి, ఇవన్నీ వద్దు, ఎప్పుడు నీ హృదయంలో స్వస్థపరిచే నేను ఉంటానడు దేవుడు. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డారా, వెంటనే వెంటనే అతనికి స్వస్థత కలిగింది. వెంటనే అతను పరిపెత్తుకుని లేచి నడిచిండు. ఆ కోనేటి దగ్గర ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, అయ్యో ఏంటి ఇక్కడ ఇడికి స్వస్థత జరిగింది, దేవదూత రాలేదు, నీళ్లు కదిలించబడలేదు, వీడు ఎక్కడెక్కడ పరుపు మీద కూర్చొని ఎన్నో సమస్యలకు చూస్తూ ఉన్నాం, వస్తా పోతా ఎప్పుడక్కడ డీగలు విసురుకుంటా కూర్చునేవాడు, వాడికేంటి ఇప్పుడు ఇక్కడ ఆశ్చర్యంగా స్వస్థత జరిగింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు అతను చెప్పాలి, అయ్యా మీరేమో ఆ నీళ్ళ మీద ఆధారపడ్డారు, నేనేమో సజీవుడైన యేసుక్రీస్తు మీద ఆధారపడ్డా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు. ఎప్పుడో నీళ్లు కదిలే పని లేదు, దేవదూత వచ్చే పని లేదు, దానిలో దూకే పని లేదు, పోటీలు పడే పని లేదు, నెట్టుకునే పని లేదు. ఇప్పుడు కూడా చూడండి, స్వస్థ ప్రార్థనలు అంటే నెట్టుకుంటా ఉంటారు. పాస్టర్ గారు చేస్తూ ఉంటారు, వీళ్ళు నెట్టుకుంటా ఉంటారు, తలకాయల మీద తలకాయలు దూరుస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడ మాకు అవకాశం రాదో ప్రార్థన చేయించుకునే అవకాశం అనేలా భయం పాపం. ప్రార్థన చేసుకునే అవకాశం, చేయించుకునే అవకాశం నీకు ఎనీ టైం ఇచ్చిండు దేవుడు. ఎప్పుడైనా రహస్యమందున నీ గదిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే రహస్యమందున్న దేవుడు నీ ప్రార్థన ఆలకించిన లేఖనం రాయబడింది. ఎక్కడికో ఛార్జీలు పెట్టుకుని పరిగెత్తాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లో నీ గదిలోకి వెళ్ళి కన్నీళ్లు కారిస్తే స్వస్థపరచకపోతే ఆయన దేవుడే కాదు, లేదా నువ్వు ఆత్మీయుడు, ఆత్మీయురాలువే కావు. పరిగెత్తాల్సిన అవసరమే ఉంది. యేసుక్రీస్తు దగ్గరకు ఈ వ్యక్తి వెళ్ళాలా? యేసుక్రీస్తు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చిండు. ఎందుకు తెలుసా? దేవుణ్ణి వేడుకుంటున్నాడు, ఆయన బాధపడుతున్నాడు. నీ బాధ దేవునికి తెలుసు గనుక ఖచ్చితంగా దేవుడే నీతో మాట్లాడతాడు, నీకు స్వస్థతనిస్తాడు. అది ఎప్పుడు తెలుసా? నీ జీవితం మార్చుకున్నప్పుడు, నువ్వు దేవుని మీద ఆధారపడ్డప్పుడు. ఈ లోక సంబంధమైన వాటన్నిటిని విడిచి ప్రభువా నీవే నా జీవితంలోకి రావాలి, స్వస్థత నాకు వచ్చినా రాకపోయినా ముందు నా జీవితంలోకి నువ్వు రావాలి అని నువ్వు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎక్కడికో వెళ్ళి దేని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మరణాన్ని జయించిన దేవుడు, మరణించిన వారిని సజీవులుగా తిరిగి లేపగలిగిన దేవుడు నీతోనే, నీ హృదయంలోనే, నీ ఇంట్లోనే ఉంటాడు. నువ్వు నమ్మితే, నీ జీవితం మార్చుకుంటే, నీ పాపాన్ని విడిచిపెడితే. నేను ఒక కథ చదివినప్పుడు, ఒక చిన్నపిల్లవాడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్న మాటలు. ఒక ఆయన దగ్గర ముగ్గురు అనాథలు ఉన్నారట. నేను వేరే దేశం వెళుతూ, రే నేను పలాని దేశం వెళ్తున్నాను, మీకు ఏమేం కావాలా చెప్పండి, తీసుకుని వస్తా అని అడట. అప్పుడు
ఈ ఒక పిల్లవాడు, అయ్యా నాకు మంచి బట్టలు కావాలి, అలాంటి బట్టలు టీ షర్టు లేని జీన్స్ ప్యాంట్ ఇలాంటివి నాకు తీసుకురాయా అన్నాడట. మరొక పిల్లవాడిని అడిగినంట, అరే బాబు నీకేం కావాలి అని. ఆ పిల్లవాడు అన్నాడంట, అయ్యా నాకు మంచి బూట్లు వేసుకోవాలని ఆశ, నాకు మంచి షూ తీసుకురాయా అని అడిగిందంట. సరేరా. మూడవని అడిగినట్ట, అరే బాబు నీకేం కావాలి చెప్పు, నీకు కూడా తీసుకొస్తే ఇదొకటి మంచి గిఫ్ట్ అని. వాడు అన్నాడట, అయ్యా నాకేమొద్దు, మేముగ్గురం అనాథలము, మమ్మల్ని మీరు అన్నము నీళ్ళు బట్టలు మాకు సమృద్ధిగా ఇచ్చి మమ్మల్ని పోషిస్తూ ఉన్నారు, మాకు చదువులు చెప్పిస్తూ ఉన్నారు, ఇంతకంటే మాకేం అవసరం లేదయ్యా, నువ్వు క్షేమంగా వెళ్ళి తిరిగిరా అన్నాడంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే ఆయన అన్నాడంట, రే వీళ్ళిద్దరేమో వాళ్ళ అవసరాలు తీర్చుకోవటానికి కోరికలు కోరినరు, నీవేమో నా మేలు కోరినావు, కనుక ఇక నుంచి నేను నిన్ను దత్తత తీసుకుంటున్నా, నువ్వు నా కుమారుడివి అని దత్తత తీసేసుకున్నాడట. అప్పటికప్పుడు తాత్కాలికమైన మేలు కోరిన వాళ్ళేమో అలాగే అనాథలుగా ఉన్నారు ఆయన దగ్గర. అయ్యా నువ్వు క్షేమంగా ఉండాలి, నువ్వే నాకు కావాలి, నువ్వే బాగా ఉండాలి అన్న ఆ వ్యక్తేమో అతని స్వాస్థ్యానికి వారసుడైపోయిండు కుమారుడిగా. యేసుక్రీస్తు దగ్గర కూడా నువ్వు అలాగే మేలు అనిపించి ఆయన వదిలేసే వ్యక్తిగా ఉన్నట్లయితే, ఖచ్చితంగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పరిస్థితి కూడా అలాంటిదే. దేవుడు వదిలేస్తుంది, పట్టించుకోడు. కాదు ప్రభు నువ్వే నాకు కావాలి, నీవే నా జీవితంలోకి రావాలని కానీ నువ్వు అంటే ఖచ్చితంగా ఆయన నీ జీవితం లేకొస్తే, ఇక ఆ తండ్రికి కుమారుడు ఎలాగ వారసుడైందో అలాగ దేవునికి నువ్వు కుమారుడిగా మార్చబడుతూ, పరలోకరాజ్య వారసుడిగా మార్చబడుతూ, ఇక దేవుని అన్నీ నీవే, ఆయన కార్యాలన్నీ నీ ద్వారే జరుగుతాయి. అట్టి స్థితి కలిగి ఇప్పటి వరకు దేవుని ద్వారా మేలు అనుభవించి దేవుని విడిచిపెట్టే పరిస్థితిలో ఉన్నవా? లేదా ఇక నుంచైనా దేవుణ్ణి నమ్ముకొని ఆయన్నే నా హృదయంలోకి స్వస్థపరిచే దేవుణ్ణి నా హృదయంలోకి నేను ఆహ్వానించి నా పాపాన్ని విడిచిపెట్టి ఎప్పుడు ఆయనతో జీవిస్తే ఇక ఆయన ద్వారా ఎప్పుడు నాకు మేలు కలుగుతాయి అన్న ఆలోచనతో ఉన్నవా? లేక ఎప్పుడో మేలు కలిగే ఆ ప్రార్థనలకు అక్కడికిక్కడికి వెళ్ళిపోయి ఏదో దేవుని మేలు పొందుకుని దేవుని విడిచిపెట్టే వ్యక్తిగా ఉన్నవా? లేకుంటే ఆ గొప్ప దేవుని నీ హృదయంలోకి చేర్చుకొని ఇక్కడ మేలు అనిపించి పరలోక రాజ్యాన్ని చేరటానికి సిద్ధంగా ఉంటావా? తీర్మానం నీదే. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ యేసయ్య, మీకు స్తోత్రాలు. చెప్పబడిన మాటలు మావి కాదు, మీవి తల్లి. ఈ వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకును కలిగించి ఎవరైతే విన్నారో వారు ఇంతవరకు మీ ద్వారా మేలు అనుభవించి మిమ్మల్ని విడిచిపెట్టేవారుగా ఉన్నట్లయితే దయచేసి ప్రభు ఆ బిడ్డలందరినీ కూడా మార్చి పరలోక రాజ్య వారసులుగా, ఏదో మీ మేలు ఎప్పుడో ఒకసారి పొందుకునేవారు కాదు, అయ్యి నిరంతరం మీరే వారిలో ఉండి మీ గొప్ప కార్యాలు జరిగించున్నట్లుగా వారిని అయా మార్చి, వారి హృదయాలను మార్చి, వారి హృదయాలు మీరు అయా నిలిచి మీ రాజ్య వారసులుగా ప్రతి బిడ్డను మార్చుకోమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రములు. మరొకసారి అందరికీ వందనములు.